అలెగ్జాండర్ కి దిమ్మతిరిగే జవాబిచ్చిన ఇండియన్ సాధువులు. గ్రీకు దేశంలోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు అలెగ్జాండర్. అయితే అప్పటి పురాతన గ్రీకులకు తెలిసినంత వరకు ఉన్న భూమిని ఆయన ఆక్రమించాడు. యుద్ధంలో శత్రువు ఎలాంటి వాడైనా ఎలా ఓడించాలో అతడికి బాగా తెలుసు. అందుకే అతడిని అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలుస్తారు. అయితే కనిపించిన రాజ్యాలపైన దండెత్తుతూ వచ్చిన అలెగ్జాండర్ భారతదేశంలోని సింధు నది ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ సాధువులను కొన్ని ప్రశ్నలు అడగగా వారు ఆశ్చర్యకరమైన సమాధానాలు చెప్పారట. మరి అలెగ్జాండర్ సాధువులను అడిగిన ప్రశ్నలేంటి, సాధువులు ఆ ప్రశ్నలకు ఏమని జవాబులిచ్చారు అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచాన్ని జయించాలని భావించిన అలెగ్జాండర్ తన ప్రపంచ యాత్రలో భాగంగా భారతదేశాన్ని జయిస్తే ముగుస్తుందని భావించి క్రీస్తుపూర్వం 326వ సంవత్సరంలో భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర చేయాలని భావించి తన సైన్యంతో సింధు నది పరివాహక ప్రాంతంలోకి ప్రవేశించాడు. అదే ఆ సమయంలో ఒక 10 మంది సాధువులు సైన్యం కట్టపడటంతో వారిని ఆ సైనికులు అలెగ్జాండర్ దగ్గరకు తీసుకుని రాగా అలెగ్జాండర్కి మద్దతుగా వారు మాట్లాడకపోవడంతో అప్పుడు అలెగ్జాండర్, మీరు సాధువులు గనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను, ఎవరైతే మొదటి అసంబద్ధ సమాధానం ఇస్తారో వారిని చంపివేస్తామని ఆ 10 మంది సాధువులలో ఒకరిని వీరు చెప్పే సమాధానాలు సరైనవా కావా అనేది చెప్పడం కోసం న్యాయ నిర్ణేతగా నియమించాడు. ఇక మొదటి సాధువుని, ఈ ప్రపంచంలో చనిపోయినవి ఎక్కువగా ఉన్నాయా బ్రతికి ఉన్నవి ఎక్కువగా ఉన్నాయా అని అలెగ్జాండర్ ప్రశ్నించగా ఆ సాధువు బ్రతికి ఉన్నవే అని, ఎందుకంటే చనిపోయినవి ఉన్నట్టు కాదు కదా అని సమాధానమిచ్చాడు. ఇక రెండవ సాధువుని, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద జీవులు నేల మీద ఉంటాయా సముద్రంలో ఉంటాయా అని ప్రశ్నించగా ఆ సాధువు, నేల మీద ఉంటాయి, ఎందుకంటే సముద్రం కూడా నేల మీదనే కదా ఉంది అని జవాబిచ్చాడు. మూడవ సాధువుని, మృగాలలో అతి తెలివైన మృగం ఏది అని ప్రశ్నించగా ఇంతవరకు అలాంటి మృగం మనిషి కంట పడలేదు అని జవాబిచ్చాడు. ఇక నాలుగవ సాధువుని, ఇక్కడి ప్రజలను తిరగబడండి అని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని ప్రశ్నించగా వాళ్ళు బతికినా మరణించినా మన గౌరవాన్ని నిలుపుకోవాలి అనేది నా ఉద్దేశం అని చెప్పాడు. ఇక ఐదవ సాధువుని, పగలు ముందా రాత్రి ముందా అని ప్రశ్నించగా తనకంటే ముందర వచ్చిన పగలు కంటే ఒక పగలే ముందని ఘాటుగా జవాబిచ్చాడు. ఇక ఆరవ సాధువుని, ఒక వ్యక్తి అత్యంత ఆదరాభిమానం ఎలా పొందగలడు అని ప్రశ్నించగా అందులేని అధికారం ఉండి కూడా ఇతరులలో భయాన్ని కలిగించని వాడే గొప్ప అభిమానాన్ని పొందగలడు అని చెప్పాడు. ఏడవ సాధువుని, ఒక సాధారణ మనిషి దేవుడిగా మారగలడా అని ప్రశ్నించగా తప్పకుండా ఒక మనిషి చేయలేని పని చేస్తే అతడు తప్పకుండా మారగలడు అని సమాధానమిచ్చాడు. ఎనిమిదవ సాధువుని, జీవితం బలమైందా మృత్యువు బలమైందా అని ప్రశ్నించగా జీవితమే అని, ఎందుకంటే అది ఎన్నో రుగ్మతలను తట్టుకుంటుందని చెప్పాడు. తొమ్మిదవ సాధువుని, ఒక మనిషి ఎంతకాలం సంతోషంగా జీవించగలడు అని అడుగుగా జీవితం కంటే మరణం మేలు అనుకున్నంత వరకు సంతోషంగా ఉండగలరు అని చెప్పాడట. ఈ సమాధానాలను విన్న అలెగ్జాండర్ సంతృప్తి చెంది పదవ సాధువుని, వీటిపైన మీ ఉద్దేశం ఏంటని అడుగుగా నా దృష్టిలో ఒకరికంటే ఒకరు పలికి మాలిన సమాధానాలు ఇచ్చారు, ఆ సమాధానాలు ఏవి కూడా నన్ను తృప్తిపరచలేదు అని ఆ సాధువు చెప్పాడు. అప్పుడు అలెగ్జాండర్ అయితే, ముందు నిన్ను చంపుతాను ఆ తర్వాత వీరిని చంపుతాను అని అన్నాడు, ఆ తర్వాత వీరిని చంపుతాను అని అన్నాడు. అప్పుడు ఆ సాధువు, అలా ఎందుకు చేస్తారు అని తిరిగి ప్రశ్నించగా, ఎవరైతే సరైన సమాధానం చెప్పరో వారిని చంపేస్తాను అని చెప్పాను కదా అని అలెగ్జాండర్ అన్నాడు. అయితే నా తీర్పు నిజమైతే వారిలో మొదటి వ్యక్తికి మరణదండన విధించాకే రెండవ ప్రశ్న అడుగుండాలి కదా అంటూ నిశ్చలంగా ఉండిపోయాడు ఆ సాధువు. అతడి మాటల్లోని సమయస్ఫూర్తిని గ్రహించిన అలెగ్జాండర్ వాళ్ళందరినీ గౌరవంగా సత్కరించి విడిచిపెట్టాడు. ఈ సంఘటన ఎవరు ఊహించి చెప్పినది కాదు, ఆయనతో పాటు మన దేశాన్ని సందర్శించిన గ్రీకుల పత్రాల ఆధారంగా బ్లూ టార్చ్ వంటి చరిత్రకారులు దీనిని అక్షరబద్ధం చేశారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.